టూ త్రీ ఫోర్ బాగా ఊపిరి పిలిచండి, ఆపండి. నేను చెప్పినప్పుడు వదలండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి. బాగా రావాలంటే ఆడ దగ్గరికి వెళ్ళండి. సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. ఊపిరి చెప్పాలి కానీ మరింత ముఖం అటవా. స్టే హియర్. ఓకే సంజయ్. సంజు ఎవరు? హాయ్. ఎవరు? జోస్నా. జో హ్యాంగ్ ఓవర్ కదా, సూది కింద పడిన సుత్త కొట్టినట్టు ఉంటుంది. రాత్రి ఫ్లవర్స్ ఫ్లవర్స్ రాత్రి తాగవలసిన బీర్ పొద్దున్న దాటి హ్యాంగర్ వెళ్ళిపోతుంది. మీ ఇల్లు చాలా బాగుంది. ఇల్లు నాది కాదు, వీడి అంకుల్. ఫర్నిచర్లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. విషయం అంటే చెప్పే. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. I love you. I love you too. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపు లేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు? డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పరా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ టూ అన్నాకు వదిలేస్తారా? త్రీ ఫోర్ ఇయర్స్లో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాకు వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం. రెండు దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగుడ్డడి చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఎస్, ఐఎమ్ ఎ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చల. ఒక్క రీజన్ చెప్పు. మూడు చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? ఒకటి, నీ పోనీ టైల్. రెండు, నీ హై హీల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ మూడు, ఇన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మన నచ్చ. అంతేనా? అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం, పడుకుంటాం. నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దేహంలో జుట్టు పోసుకొని చేతులు చెప్పులేండి అసహ్యంగా. మీకు నచ్చుతున్నారని దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్? ఓ అసలు ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఇచ్చారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా, దాని బదులు తలపిటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తాడా? డబ్బులున్నా ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. కోకాపేట సైట్ సెటిల్మెంట్. నమస్తే సార్. వాళ్ళిద్దరూ కోకాపేటలో 10 ఎకరాలు కొన్నారు. అవతలడు ఇంకా అమ్మలేదనుకో, 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు అని చెప్పారు. మధ్యలో వాడు లాలా అంట, లోకలోడు కాదు, పూనా నుంచి వచ్చినాడు. వాళ్ళకన్నా 50 కోట్లు ఎక్కించి కొనేసాడు. బోర్ కూడా వేసేస్తున్నారు సార్. ఇంకా చాలా చెప్పినారులే స్వామి. ఆ లాలాగారు దుర్మార్గుడు, మటన్ బిర్యానీ తింటాడు. వీళ్ళైతే పాపం మంచోళ్ళు, మజ్జిగ అన్నది తింటారంట. ఆడైతే ఇక్కడ బార్ కడతారంట,
పాపం వీలైతే సాగులో కోయలు కడతారట. ఇట్లా చెప్తేనే కదా స్వామి, నా లాంటి పిచ్చోళ్ళకి పంచుడిపోయి పంచాయతీకి వచ్చేటిదే. నన్ను చూస్తే నవ్వొస్తుందిరా నీకు, ఇది ఇది రావాలరా? నెలకి 10,000 జీతం తీసుకుని ఇట్టా నుంచుంటే ఎవడు వచ్చి కాల్చిపోతున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది భయం? భయం అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుందిలా. బతికుంటే ఆసుపత్రికి తీసుకుపో. ఏ నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళిపోండి. 10 కోట్లు ఇస్తాం సార్. నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. ముప్పై ఇస్తే మాట్లాడేదా? 40 ఇస్తే చేస్తానని చెప్పు. పాల దగ్గర నీ అబ్బా. మీరు చూస్తుంది నిజమే, ఇది జైలే. వీళ్ళన్ని పంచాయతీలు ఇక్కడి నుంచే చేస్తారు. అది ఎలా సాధ్యమని మీకు అనిపిస్తే రోజు పేపర్ చదవండి, లేదా న్యూస్ చూడండి, మీకు ఆ డౌట్ రాదు. ఎందుకు టెన్షన్ పెడతావు బాగి, వాడు జోకి నో చెప్పాడు కదా. ఆఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? అది నాకంటే సెక్సీగా ఉంటుంది, దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది, హీజ్ మైన్ అని. ఎప్పుడు 10 సెకండ్స్ లేదు. లేట్ అదే ఎంత? 10 సెకండ్స్. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బాంక్సేన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 సెకండ్స్ ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది? బంక్ పోయి సినిమా లేడు అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్లో 10 సెకండ్స్ లేటు, మనం టెలిగ్రామ్లో 10 సెకండ్స్ ఫాస్ట్. కలిసేమనుకో, కొరియర్లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 సెకండ్స్ ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. వాట్ హ్యాపెన్ డాక్టర్? షుడో థ్యాంక్ యూ. నీ రిపోర్ట్లన్నీ చూశా. కేమరా కాదు, క్యాన్సరా? అబ్బే లేదయ్యా. మరింకేం డాక్టర్? మలేరియా ఫైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? బీపీ షుగర్ పెరిగి హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందా? కర్మగల్ కాండమ కన్నపడి ఎయిడ్స్ కానీ వచ్చిందా? టెల్ మీ డాక్టర్, ఫర్ ద గాడ్ సేక్ టెల్ మీ. వీటన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బు ఉందయ్యా, తొందరపాటని. జనరల్గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే 25,000 తీసుకుంటాను ఉన్నమాటే, ఇలా కష్టపడి ట్రీట్మెంట్ ఇస్తే 50,000 తీసుకుంటాను అదన్నమాట. చూడు, నా పేరు సీన్ అండి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఏ చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారు రా గూట్లే. ఎనీ డౌట్ నానా? కమాన్ కమ్అవుట్. గూట్లే అంటే ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికి మాలిన విషయాలు అడిగేవాడిని గూట్లే అంటారు రా గూట్లే. ఫైనల్గా ఏం చెప్పాడు? ఏ పనైనా చేసే ముందు 10 అంకెలు ఎక్కడమని చెప్పాడు. పెడితే 10 అంకెలు లెక్క పెట్టేసరికి 10 సెకండ్స్ అయిపోతుంది. ఏ పనైనా కరెక్ట్ టైంకి చేస్తావు. దీనికి 50,000 దొబ్బాడు. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టే. ఏంటి అక్కయ్య కరెక్ట్? నేను స్పీడ్ కాబట్టి పనికి ముందు 10 లెక్కమన్నాడు, అక్కయ్య లేట్ కాబట్టి పని ఎక్కువ 10 లెక్కమంటాడు, మళ్ళీ ఫీజు కింద 5,000 లెక్కట్టాలి, అదో బొక్క. మరేం చేద్దాం? సింపుల్ అక్కయ్య, నువ్వు నాకు 10,000 కొట్టావనుకో, నేను అడుగు ఫోన్ కొడతాను, అన్న ఒక ఐడియా కొడతారు కదా, అది డైరెక్ట్గా నీకు కొట్టేస్తాను. మీకు ఫీజు కింద 15,000 మిగులుతుంది, నాకు లాస్ట్ 10,000 కవర్ అవుతుంది. అయ్యి బాబాయ్, ఇక్కడ 1,000 కూడా 10,000 లాగా అంతుంది, తర్వాత తీసుకుంటానులే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఫేవరెట్ పేషెంట్. హలో సార్, నేను సీను. చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ ప్రాబ్లమ్ లో ఉంది సార్. ముందు చూడు. అలాగే సార్, ముందు కొరోనా చూసిన తర్వాత ఫోన్ చేస్తాను. వీడికి ఇంకా తగ్గలా,
బాబా ఎక్కడా? ఏంటో అమ్మాయిలు ఎవరన్నా లవ్ చేస్తున్నారు, ఎందుకు లవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. సర్లే ఇప్పుడు ఆలోచించి ఏం లాభంలే. భాగి హాయ్, ఇదిగో ఈసారి నీలా కాకుండా నాలా ఓ 10 సెకండ్లు ముందు వెళ్ళిపోక్కయా. వెళ్ళి చెప్తాను నేను, వెళ్ళి పడగొట్టేయండి వెళ్ళు. ఇప్పుడు ఏదో నీ గురించి అడుగుతున్నాను. ఏంటి? అదే నీ ఫ్రెండ్ జోని ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నాను. అవును ఎందుకు? ఇట్లా చేయటం, సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ కవులు, నాలుగు కాళ్ళు వాళ్ళు తిరుగుతారు. అది సైన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారనుకో అది రొమాన్స్. అలా కాకుండా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారనుకో అది నాన్ సెన్స్. అసలు ఆడపిల్లలు అంటే జూబ్లీ హిల్స్ బంజరాల్సి ఉండకూడదు. ఎవడ పడితే ఆడ వచ్చేస్తాడు. ఎవరెస్ట్లా ఉండాలి. బాగి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం పప్పుకెళ్తే ఆదివారం పార్టీ చేసుకుని సోమవారం వదిలేస్తారు దొంగ నా కొడుకు. అందుకనే మీరు కొంచెం టైట్ చేయి తప్పదు. దాట్స్ వెరీ గుడ్. లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఇప్పుడు పర్సులు కొట్టేసినా కూడా బిల్లు వాడు ఎలా కడతారో తెలియాలంటే మాత్రం చూస్తూనే ఉండండి నిరంతర వార్తాశ్రవంతి టీవీ. సంజయ్ బిల్ రా.